ఈ దేశములో ఈ రాష్ట్రాలలో ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ కి ఎంత పవర్ ఉందో మీకు తెలుసు. ఇప్పుడు చూస్తున్నారు, ప్రభుత్వాలు చూడాలా, మీడియా వాళ్ళు చూడాలా, అధికార పార్టీ వాళ్ళు చూడాలా, అపోజిషన్ పార్టీ వాళ్ళు చూడాలా. మా బలం ఎంతో నిరూపించుకుంటాం. ఇంకా లేపారు మమ్మల్ని, నిద్ర లేపారు నన్ను నా పిల్లల్ని, విడిచిపెట్టాం ఇంకా మిమ్మల్ని, ఎవరైనా విడిచిపెట్టాం. మేము తీసే దెబ్బ మేం తీస్తాం, ఆ పైన దేవుడు తీసే దెబ్బకి ఇంకెవడు కనబడ్డు. అంతవరకు తెచ్చుకోకండి. వాళ్ళెవరండి ఊర్లోకి వచ్చి సువార్త ప్రకటించకూడదని బోర్డు పెట్టేసేటట్టు చూడండి. ఏడు రోడ్లో బోర్డు, లోపల క్రైస్తవులు రావద్దని. అయితే పోలీసు అంటే కొంచెం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఇప్పుడు. ఎందుకంటే మన ధర్నాలు, మన ర్యాలీలు, శాంతియుత ర్యాలీలు, మన పోరాటాలు, మన ప్రశ్నలు వణుకు పుట్టిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకే పోలీసు వర్గాలకు అప్పుడే తెలియజేసేశారు. 101 or 111 మందిని స్టేషన్ తీసుకొచ్చారు ఆ గ్రామస్తుల్లో ఉన్న వాళ్ళని. ఏదేదో మళ్ళీ రాజకీయ నాయకులు అందరూ ఇంకొకసారి ఇలా జరిగిందంటే మిమ్మల్ని అందరినీ లోపల వేసేస్తానికి పత్రిక రాయవాళ్ళ చేత హామీ పత్రం రాయించుకొని విడిచిపెట్టారని చదువుకున్నారు. ఇప్పుడు న్యూస్లో బుద్ధి తెచ్చుకున్నారా? క్రైస్తవుల జోలికి రావద్దండి. యేసు ప్రేమ మీకు అర్థం కాలేదరా? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఎప్పుడైనా? డాక్టర్ దగ్గర ఆ టేబుల్ మీద మీకు రెండు సింబల్ కనబడతాయి, పాములతో కూడిన పాములు ఉంటాయి సర్పంలాగా, అందులో పెన్నులు స్టాండ్ పెన్నులు పెట్టుకుంటారు. ఇలా స్టాండ్ ఉంటుంది కదండి, దాని మీద పాములు ఉంటాయి. ఏంటంటే అందరు పాములు ఉన్నాయట అనుకున్నారా? ఈ పావుల మిస్టరీ మీకు తెలుసా? ఇంకొక సింబల్ ఉంది, అదేంటిది? క్రాస్, రెడ్ క్రాస్. ఏమంటే అసలు రెడ్ క్రాస్ అండం బాగుంటుందా బొమ్మనే? 4వ అధ్యాయం ఆది కాండం 10-11 వచనాలు. అప్పుడు ఆయన, ఏంట్రా చేసావు కయీను, నువ్వు నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నదిరా, అన్యాయంగా తన రక్తాన్ని నేల ఒలికించావని. తానుంటే నాకెన్నో ఇంకా గొప్ప గొప్ప శ్రేష్టమైన బలులు అర్పించేవాడు రా నీ తమ్ముడు ఏబెలు. శ్రేష్టమైన బలులు అర్పించారని నీ తల్లిదండ్రుల గురించి నేను చెప్పలేదే? ఇంతకంటే గొప్ప శ్రేష్టమైన బలి నీ అమ్మ, నిన్ను కన్న నీ అమ్మ అవ్వ, నీ తండ్రి ఆదాము వాళ్ళు అర్పించారని చెప్పలేదే? వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలలో మీ ఇద్దరు అన్నదమ్ములలో మీ తమ్ముడు గొప్పవాడన్నాను. మంచిని మంచిగా, గొప్పతనాన్ని గొప్పతనంగా ప్రకటించాలరా మీరు నా పిల్లలు గనక అన్నాడు దేవుడు. నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఒక మంచివాని రక్తాన్ని బాగుపడే చెడ్డవాడ నుండి మంచివాడికి వెళ్ళే మంచివాడుగా మారేవాడికి ఇమ్మన్నానే తప్ప నీలాంటి క్రూరుడికి ఇమ్మని చెప్పలేదురా. ఎందుకురా నీ తమ్ముడిని చంపేశావు? ఆ రక్తం నేలపాలైపోయిందిరా? నువ్వు కొన్న నూనంతా ఎన్నోసార్లు సముద్రాల్లో వాడలు పగిలిపోతుంటాయి. ఆ పగిలిపోయిన వాడల్లో నుంచి డీజిల్ పోతుంటది, పెట్రోల్ పోతుంటది. కువైట్ వారిలో ఎన్నో నూనె బావులు వాడలు పగలగొట్టేశారు వాళ్ళు. పెర్షియన్ గల్ఫ్ అంతా నలుపు అయిపోయింది, పిట్టలు చచ్చిపోయాయి, చేపలు చచ్చిపోయాయి. వేస్ట్ కదరా అదంతా. నూనె బావులు తగలబెట్టాడు సద్దాం హుస్సేన్. ఆ నూనె మీకిచ్చానరా నేను, మీరు వాడుకోమని. కానీ ఆయన ఎందుకురా పాడు చేసేసారు ఆయిల్ అంతా? పర్యావరణం పాడైపోయిందండి. 1990 నుంచి భయంకరమైన దారుణ పరిస్థితులు ప్రపంచానికి ఈరోజు చోటు చేసుకున్నాయి. ఎండాకాలం రాకముందే మండిపోతున్నాయి ఎండలో. వర్షాకాలంలో ఎప్పుడు పడుతుందా చిరుకుని రైతు ఆకాశం వైపు చూస్తున్నాడు. నేల బద్దలైపోతుంది, పగిలిపోతుంది నీళ్లు లేక. అన్యాయంగా నా కష్టాన్ని నేలపాలు చేస్తున్నారా మీరు? నేలతో నిర్మించానరా మిమ్మల్ని? నేను చేశాను. రక్తాన్నిచ్చింది నేను, గుండెనిచ్చింది నేను, అవయవాళ్ళనిచ్చింది నేను, ఆర్గాన్స్ అన్నిటిని నేనే ఇచ్చాను. ఈ ఆకారాన్ని నిలబెట్టించాను నేను. నా కోసం శ్రేష్టమైన బలి ఇచ్చిన మహనీయుణ్ణి నీ తమ్ముడు చంపావురా. కాని మొరపెడుతుందిరా రక్తం. ఏమని? కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచింది నేల. ఈ నేల మీద ఉండకుండా
క్షేపవిస్తున్నాను రా నీకు అన్నాడంతే. నేల నోరు పట్టింది, ఏం చేస్తుంది మరి? దాచింది. చూడండి, చాలామందికి కనబడ బ్లేడ్తో ఏందో కత్తితో తగ్గానే ఏం చేస్తారు, రక్తం వచ్చేస్తే నోట్లు పెట్టేసుకుంటారు. అలా పెట్టుకుంది, దాన్ని మీరు నేల తల్లి అంటారో భూదేవత అంటారో మీ ఇష్టం. అది దాత అండి, అది దాత. రక్తాన్ని వేస్ట్ కాకుండా తను పట్టింది ఒడి. ఎంత తప్పు చేశావు రక్కయ్యను. సంఖ్యాకాండ 35:33 సంఖ్యాకాండం 35:33 ఇశ్రాయేలీయులారా, మీరుండే దేశములో అపవిత్రపరచకూడదు. దేశాన్ని రక్తం కార్చకూడదు. రక్తం కారిపోతే నేల సహించదు. నేలలో నుంచి ఊరే నీరు కాదురా బ్లడ్ అంటే. నేలలో నుంచి ఊరే పెట్రోల్ కాదురా బ్లడ్ అంటే. గ్యాస్ కాదు, కిరోసిన్ కాదు, ఏది కాదు, బొగ్గు కాదు, బంగారం కాదు, యురేనియం కాదు, రక్తం రా. హెచ్చరిస్తున్నాడు ఇశ్రాయేలీయుల్ని. ఈ ఘోరకలి ప్రారంభ కాలంలో జరిగింది కనుక మొదటి శ్రేష్టమైన బలి అర్పించటం వల్ల దేవుని కొరకు చంపబడ్డాడు. తన రక్తాన్ని చిందిస్తే నేల సహించలేక తన నోరు పట్టింది. రక్తం ఎంత విలువైందో తెలుసా మీకు? మీరుండు దేశమును అపవిత్రపరచకండి. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. దేశాన్ని అపవిత్రపరుస్తుంది. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. ఎమెన్. ఒరే ఐసిఎస్ తీవ్రవాది, తాలిబాన్ తీవ్రవాది, పోయే కాలం రా మీకు. అపవిత్రపరుస్తున్నారు ఇరాక్ భూభాగాన్ని, ఇరాన్ భూభాగాన్ని, యమెన్ భూభాగాన్ని, ఈజిప్ట్ భూభాగాన్ని, కువైట్ బోర్డర్ని, సౌదీ బోర్డర్ని, ఎడారులన్నింటినీ అపవిత్రపరుస్తున్నారా? మనుష్యుల రక్తంతో అపవిత్రపరుస్తున్నారు. నీటి చుక్క దొరకని మీ ప్రాంతాల్లో మనుష్యుల ప్రాణాలు రక్తాన్ని ఎందుకురా నేలకు అర్పిస్తున్నారు మీరంతా మీ మారణాయుధాలతో? దౌర్భాగ్యులారా. దేశములో నరహత్య దేశమును అపవిత్రపరచను. భారతదేశాన్ని కూడా అదే చెప్తున్నాను. తప్పు చేస్తున్నారు. ఎవరిని మీరు నరహత్య చేస్తున్నారు? సేమ్ నీ జాతి వాడినే. మనిషి మనిషిని చెప్పుకుంటున్నాడు. ఏ నేల అయితే రక్తంతో తడిచిపోతుందో ఆ దేశం అపవిత్ర పరచును. దేశములో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము. ఎవడైతే చంపి ఆ రక్తాన్ని నేల మీద కారినట్టు చేశాడో హంతకుడు, చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని దేని వల్లనే కలు. ఎవరు రక్తాన్ని నేల కలిపావో అదే నీ రక్తాన్ని అదే నేలలో కలిపేస్తేనే ప్రాయశ్చిత్తం. ఆ దేశానికి బలికి బలి, చావుకు చావు, కంటికి కన్ను, పంటికి పన్ను. చంపేశావా? అతడి రక్తాన్ని నేల కొరిగించావా? నీ రక్తం కూడా నేలను కార్పిస్తాను నేను. ఎందుకు ఇచ్చానురా నేను రక్తాన్ని? ఎండలో నా పిల్లలందరూ కేకలు వేసుకుంటూ తిరుగుతున్నారే యేసుక్రీస్తు గురించి. ప్రాణమిచ్చిన, రక్తమిచ్చిన యేసుక్రీస్తు గురించి తిరుగుతున్నారు వాళ్ళంతా. ఎలాంటి ఎండలు బారులు తీరు మండుతున్న ఎండలలో ఆ రోడ్ల మీద చెమటలతో మన ఊరేగింపులు కూడా ఇద్దరు పిల్లలు అయితే అలా పడిపోయారట సమస్యల్ని కడు తిరిగి. వాళ్ళ రక్తం ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ కేకలలో రక్తం ఖర్చు అవుతుంది. వాళ్ళ నడకలో రక్తం ఖర్చు అవుతుంది.
వారు పరుగులో రక్తం ఖర్చవుతుంది. రక్తాన్ని ఒలికిస్తున్నారు మీరు మత ఛందస్సవాదులారా. పిచ్చి పట్టిందర్రా మీకందరికీ. క్రైస్తవులు రక్తం ఒలికిస్తున్నారు. శరీరం అలసిపోయి వచ్చే చెమట రక్తం కరుగుతుందని మర్చిపోతున్నావా? నీకు కనీసం ఈ పరిజ్ఞానమైనా ఉందా? ఒక మనిషిలో రక్తం కరిగితేనే చెమట రూపేణా బయటకొస్తుంది. యేసు తన చావుకు ముందు గెస్సిమనే వనంలో ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట నేల రాలుతున్న రక్తపు బిందులు వలె కనపడ్డాయంట. అయిపోయి అంటాడు, చెమటలో రక్తం ఉందరా? రక్తం ఖర్చైతేనే చెమట వస్తుందరా? వాళ్ళు ఈరోజు బోర్డులు పట్టుకొని ప్రభుత్వాన్ని న్యాయం చేయమంటున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయం చేయమంటున్నారు, పోలీసులు న్యాయం చేయమంటున్నారు. వాళ్ళు రక్తం నేలకు ఒలికిస్తున్నారు. వాళ్ళు ఊరేగింపులో వాళ్ళ రక్తం నేలకు ఒరుగుతుంది. ఆ చెమట చుక్కలు పడుతున్నాయి కింద. లోకం గురించి మరణించే ముందు, తన రక్తం అంతా కార్చే ముందు యేసుక్రీస్తు గెస్సిమనే వనంలో ఆయన ఆయన చెమట నేల రాలుతున్న రక్త బిందువులు వలె ఆయను అని ఉంటుంది బైబిల్లో. ఈరోజు క్రైస్తవ్యానికి చెమటలు పట్టిస్తున్నావు అంటే క్రైస్తవ రక్తాన్ని నేల కొరిగిస్తున్నావు. నేల కొరిగించిన ఈ భారతదేశాన్ని దేవుడు అదే ఎవడు ఒరికించాడో, ఎవరు రక్తాన్ని ఒలికింప చేస్తున్నాడో వాడి రక్తాన్ని ఇదే గడ్డ మీద ఇదే నేల మీద వంపేస్తానన్నాడు దేవుడు. ప్రతి మత ఛందస్సవాది గుర్తుంచుకోవాలి దీన్ని. ప్రేమ కలిగిన వాళ్ళమండి మేమంతా. మీకోసం వందలాది మందిని రక్తం ఇచ్చి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం తెచ్చుకున్నాం మేము. రక్తం ఇస్తున్నాం మీకోసం. నువ్వు మత ఛాందస్యవాదివైనా, హేతువాదివైనా, నాస్తికుడు అయినా, ఒక నరహంతకుడు అయినా, ఒక దోపిడి దొంగవైనా, నీకోసం రక్తం మేము అక్కడ ప్యాకెట్స్లో పెట్టుంచాం. కావాలా తెచ్చుకో. లుకాసు వార్త 22:45 లుకాసు వార్త 22:44 యేసుక్రీస్తు గెస్సిమనే వనంలో తాను ఇక సిలువెక్కబోతున్నాడు. ప్రతి రక్తపు బొట్టు చివరి నీటి బొట్టు వరకు ఖర్చుపోతున్నాడు ఆయన. ఆ రోజు సిలువ తడవాలి, గెస్సిమనే వనం తడవకూడదు. రెడ్ క్రాస్ డాక్టర్ మీద ఉన్న డాక్టర్ దగ్గర ఉన్న సింబల్ అది ప్లస్ కాదు, క్రాస్. క్రాస్ ఎవరిది? యేసు సిలువ వేయబడ్డాడు, మర్చిపోవద్దు. ఆయన వేదన పడి మధ్య మరింత ఆత్రముగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువులే అయింది. క్రైస్తవునకు చెమటలు కార్పించద్దు, క్రైస్తవుల రక్తంతో ఆడుకోవద్దు. ఇంతవరకు మీ దేశాల కోసం ప్రార్థించాం, ఇంతకోసం మీ పరిపాలన కొరకు ప్రార్థించాం, ఇంతవరకు ఈ దేశాన్ని కాపాడమని దేవుణ్ణి అడిగాం. మాకే నువ్వు రక్తం కార్పిస్తున్నావు అంటే నీవు రక్తం కార్చే రోజుల దగ్గరికి వచ్చేసాయి. తొమ్మిదో అధ్యాయం ఆదికాండం 6వచనం నరుని రక్తమును చిందించిన వాని రక్తము నరుని వలననే చిందింపబడును. నువ్వు నా రక్తం కార్పించానన్నావు, నీ రక్తం కూడా కార్పించేస్తాడు మరొకడు. నీకు ఎగ్జంప్షన్ లేదు, నువ్వు తప్పించుకోలేవు, పడతావు. ఎంతో మంది పోలీస్ అధికారులను చంపేశాడు, ఎంతో మంది రాజకీయ నాయకులను చంపేశాడు కిల్లర్ వీరప్పన్. కణతలో గుండె తుపాకీ గుండె దూరిపోయి శవంగా మారిపోయాడు. నువ్వు చంపుతావు, నిన్ను చంపుతాడు మరొకడు. ఎందుకురా పాపం కట్టుకుంటున్నావు? ఎందుకు నువ్వు పాపం చేస్తున్నావు? నువ్వు రక్తము నరుని రక్తము చిందించిన వాని రక్తమును ఆనరుణ వలననే చిందింపబడదు. నీ రక్తం కూడా తీసేస్తానన్నాడు దేవుడు.
మరొకడు వస్తాడు నీ రక్తాన్ని తీసేయడానికి. రక్తం జోలికి పోకురా, ధర్మంరా, దానంరా, ప్రాణం నిలబెట్టాడురా నిన్ను. మరొక ప్రాణాలు నిలబెట్టడానికి అన్యాయంగా నీ కోపానికి రక్తాన్ని ఎందుకురా? నేల రక్తపు గడ్డగా నేలను మార్చావు. రెండు భీకర సంగ్రామాలు ప్రపంచంలో జరిగాయి. ఈ ఎందరో రక్తం, లక్షలాది మంది రక్తం నేలలో కలిసిపోయింది. దానికి అమెరికా సమాధానం చెప్పక తప్పదు నాటి తరం. దానికి హిట్లర్ సమాధానం చెప్పక తప్పదు. నెపోలియన్, అలెగ్జాండర్, ఎంతమంది ఉన్నా దేవుడికి రక్తం నిమిత్తం సాక్ష్యం చెప్పాలి, ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి. ఆ రక్తాన్ని చూసే భారత చరిత్రలో అశోకుడు మనస్సు మారింది. యుద్ధభూమిని చూసిన తర్వాత అశోకుడు మహానుభావుడు, యుద్ధం చేసి తెగిపోయిన రక్తం రణస్థలం, అభయంకరమైన యుద్ధ స్థలం అంతా కూడా రక్తం శవాలతో ఎర్రగా అయిపోయింది. అశోకుడు మారిపోయాడు. మారిన మంచి మనసున్న వాడిని అశోక చక్రంలో మన జెండాలో పెట్టుకున్నాం ఆయన్ని మనం. మీరెందుకురా జెండాను కలిగిన గౌరవించే మీరు? మీరు మరలా రక్తం ఒలికిస్తున్నారు. మత ఛందస్సు వాదులారా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మారాలి మీరు. మేము మిమ్మల్ని ఏమనలేదే. రాముడు గురించి కానీ, కృష్ణుడి గురించి కానీ, మీ పుణ్యక్షేత్రాల గురించి కానీ మేమేమీ అనం. మీ మత విశ్వాసం అది, మీ నమ్మకం. మీ నమ్మకాన్ని మమ్ము చేసేవాళ్ళు ఎవరున్నా సరే శిక్ష విధించండి. మీరు మా మనస్సును, మా మనోభావాలను దెబ్బతీస్తూ నిన్నేం చేయాలి? మానుకో, నిన్ను శిక్షించమని దేవుణ్ణి మేము అడగటం లేదు. నీ మనస్సు మారాలని నీకోసం ప్రార్థిస్తున్నాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రిలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తాన్ని ప్రసాదించిన ఆ బలిపీఠం దగ్గరికి మీరు వచ్చారు, యేసు దగ్గరికి. ఎంత మంచి రక్తమో తెలుసది, శాశ్వతంగా నీ పాపాలకు పరిష్కారాన్ని చూపే రక్తం, నీ ప్రాణాలను మరొకసారి దేవుని కొరకు నిలబెట్టే రక్తం, నువ్వు బ్రతకడానికి మరికొంత ఆయుష్యను ప్రసాదించిన రక్తం, మేము త్యాగం చేసిన రక్తం, క్రీస్తు త్యాగం చేసిన రక్తం, అలాంటి ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చారు. ఆ ప్రోక్షణ రక్తం ఇచ్చిన మా యేసు అన్నయ్యే మాకు నేర్పింది మా రక్తం ఇమ్మని. లూకాసువార్త, మత్తయిసువార్త 23వ అధ్యాయం 35వ వచనం చూడండి ప్రియులారా. మత్తయిసువార్త 23వ అధ్యాయం 35వ వచనము, నీతిమంతుడైన ఆనాడు మొదటి చావు, మొదటి చంపబడిన వాడు, మొదటగా చంపబడిన వాడు, నలుగురు కుటుంబంలో ఒకడొకడు చంపేశాడు, అంతేనండి. షార్ట్, చాలా చిన్ని కుటుంబం అండి అది. నీతిమంతుడు హెబెలు, అలాంటి వాని రక్తాన్ని చిందించాడు వాడు. నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకొని పాత నిబంధనలోని చివరి పుస్తకం ముగించే ప్రవక్త వరకు బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకయ్య కుమారుడైన జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతా మీదికి వచ్చును. ఆంధ్ర రాష్ట్రంలో, మహారాష్ట్రలో, తమిళనాడులో, తెలంగాణలో, కర్ణాటకలో ఎంతమంది రక్తాన్ని మీరు చిందింపచేస్తున్నారో రోడ్ల మీద తెలుసా మీకు? ఆ రక్తం అంతా మీదకి వస్తుంది అంటున్నాడు దేవుడు. మర్చిపోకండి. వాళ్ళు ఏదో ధర్నా చేస్తున్నారు, వాళ్ళు ఏదో కేకలిసిగిపోతున్నారు అని నువ్వు ఊరుకుంటున్నావు, కానీ ఆ రక్తానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది, మత ఛందస్సువాదులకు ఉంది. మర్చిపోవద్దు. యేసు ఇచ్చిన వార్నింగ్ ఇది.
మొదటి మానవుల దగ్గర నుంచి 39వ పుస్తకం రాసిన జకరియా వరకు ఆది కాండం నుండి జకరియా వరకు ఎంత మందిని చంపారరా హెబులు మొదలుకొని బరకయ్య కుమారుడు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతా నియంతు చూస్తాడు వచ్చన్నాడంటే ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యూదులందుకే సర్వనాశనం చేసేశారు దేవుడు యూదులను సర్వనాశనం చేశాడు ఇశ్రాయేలుల్ని ఆ తరము వారి మీదకి వచ్చింది మరి 21వ శతాబ్దంలో ఈ తరము వారి మీదకి రాబోతున్నదేటి క్రీస్తు మీద అబద్ధాలు రాస్తున్నారు క్రీస్తును రోడ్డున పడేస్తున్నారు క్రీస్తున పాపాత్మడిని పబ్లిసిటీ ఇస్తున్న ఈ మీడియాలు ఈ పేపర్ మీడియా ఈ ప్రింట్ మీడియా ఈ టీవీ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ ఎవరి మీద ఎవరు ఎవరిని అవమానపరుస్తున్నారో తెలుసా మీ మీదకి రాబోతుంది శాపం ఈ తరము వారి మీదకి వస్తాది మా రక్తం ఎన్ని జిల్లాలు ఎన్ని పల్లెలు ఎన్ని మండలాలు ఎన్ని రాష్ట్రాలు యూట్యూబ్ చూడండి ఒక ఎలక్షన్స్ లో ఈ ఊరేగింపులు ధర్నాలు ర్యాలీలు చూస్తారు మీరు కానీ ఈ రోజు జరుగుతున్న క్రైస్తవుల ర్యాలీ చూడు ఒకసారి నీ కళ్ళు విప్పి యూట్యూబ్ లో చూపించండి ప్రతి వాడికి ప్రతి మీడియా చూడాలి దాన్ని నువ్వు మా గురించి రాయో నీది బిజినెస్ నీది బ్రోకరిజం నీది బ్లాక్ మెయిలింగ్ పత్రిక ప్రజలదట ఈ ఛానల్ మీది ఈ పత్రిక మీది ఏదో ఒక పత్రిక మాకు ఊరికే డబ్బులు లేవు నాటకం మాటలు మాట్లాడుతున్నారు భలే ఒక ఏడు ఇవ్వాలంటే వేల రూపాయలు ఖరీదు అడుగుతున్నావు నువ్వు ఒక న్యూస్ ఇవ్వాలంటే నీ జోబులు 500 నోటో 1000 రూపాయల నోటో పెట్టి కడుపు నిండా అంత తిండి పెట్టాలి అప్పుడేస్తావమ్మా వార్త ఎక్కడో జరిగిన ఒక చెత్త న్యూస్ తీసుకొచ్చి అన్ని పేపర్లో వస్తాయి राष्ट्र तेलंगाना गानी आंध्र प्रदेश गानी अट्टुडुगुतुंदे ई र्यालील तो मीडिया को पट्टलेदा काश्मीर मोदलुकोनि कन्याकुमारी वरकू लेदा कर्नाटक तमिलनाडु आंध्र प्रदेश तेलंगाना ओरिस्सा मध्य प्रदेश ఎన్ని రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు ఆరంభమయ్యాయో ధర్నాలు చేయబడుతున్నాయో శాంతియుత ర్యాలీలు చేయబడుతున్నాయో యేసు పట్ల జనాలు కేకలు వేసి ఎండల్లో మండిపోతున్నారు వాళ్ళ రక్తమంతటికి సమాధానం చెప్పాలి మీరు అదే యేసు ఇచ్చిన హెచ్చరిక ఆ తరానికి ఈ తరానికి జయశాలి పీడి సుందరరావు ఇచ్చే హెచ్చరిక మరలా చదువుతోంది జాగ్రత్తగా వినాలి ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయం కన్ఫర్మ్ గ్యారంటీ ఆరో అధ్యాయం 10వ వచనం ప్రకటన గ్రంథం వారు నాదా సత్య స్వరూపి యేసుక్రీస్తా పరిశుద్ధుడా ఎందాక కేకలు వేస్తున్నారయ్యా నా మా పిల్ల మా సోదర సోదరీముళ్ళు భూమి మీద మేము వాళ్ళలో నుంచి ఇక్కడికి వచ్చేసాం కదా ఈ పరదేశనే ప్రాంతానికి ఒక కమ్మమా ఎన్ని పల్లెలు ఎన్ని పట్టణాలు ఎన్ని జిల్లాలు వందల 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 మంది కేకల వేసి ఒక కర్నూల కర్నూల్లో పక్కన ఉన్న పల్లెల ఎందాక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుంటావయ్యా దయచేసి వెంటనే యాక్షన్ తీసుకో మా వాళ్ళ రక్తాన్ని చిందిస్తున్న వాళ్ళు చెమట రూపంలో కక్కిస్తున్న వాళ్ళు వాళ్ళ రక్తం కూడా చిందించాలి వాళ్ళు కూడా చావాలి మా వాళ్ళు దేవుని కోసం చచ్చిపోతారు నీ కోసం చచ్చిపోతారు మాకు తెలుసు కానీ వాళ్ళు వాళ్ళ కోసం చావాలి మీ చేతిలో చావాలి కనబడిన దేవుడు డాక్టర్ కనబడిన తండ్రి దేవుడు కనబడని దేవుడు ఎన్నో మైలు చేశాడు ఈ వ్యవస్థకి మానవ సమాజానికి కడవడుతున్న ఈ డాక్టర్ ప్రాణం పోస్తున్నాడు ఎంతో మందికి కనుక కనబడుతున్న ఈ దేవుడు డాక్టర్ దగ్గర ఉంటుంది ఈ రెడ్ క్రాస్ 2000 సంవత్సరాల క్రితం నేటికి సమాజానికి దృశ్య రూపంగా కనబడక శిలువ రూపంలో కనబడుతున్నాడు నా యేసుక్రీస్తు బ్లడ్ డోనర్
నువ్విచ్చేది కొన్ని యూనిట్లు మాత్రమే, ఆయన ఇచ్చేది చివరి నీటి బొట్టు వరకు ఖర్చాడు. నిన్ను బ్రతికించాడు, అనేక మందిని బ్రతికించమన్నాడు. ఈరోజు రక్తం దానం చేస్తున్నాం మేము, మీలో అనేక మందిని బ్రతికించడానికి ఇస్తున్నాం. నీతిని బోధిస్తున్నాం, దేవుణ్ణి బోధిస్తున్నాం, పరలోకాన్ని చూపిస్తున్నాం. కనుక మనిషి బ్రతకడానికి కావాలి, ప్రతి మనిషి నుండి బ్లడ్ కావాలి. ఆ బ్రతుకు క్రీస్తుదై ఉండాలని తండ్రి సంకల్పం. నీకు రక్తం ఇచ్చింది ఆయన కొరకు బ్రతకమని, మేము రక్తం ఇచ్చింది మీకు ఆయన కోసం బ్రతకమని. మీకు రక్తం ఇచ్చింది మేము మిమ్మల్ని మార్చటానికి. ఈ తరమ వారికి కష్టాలు రాకుండా ఉండాలి అంటే క్రైస్తవ్యం జోలికి రాకండి. God bless you.